సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కన ఈ D9 మ్యాక్స్ని దీ యాప్తో ఎలా కనెక్ట్ చేయాలి అనేది చూపిస్తాను ఈ పార్ట్లో. సో ఇక్కడ మనకు ఎలా యూస్ చేయొచ్చు, యాప్ ద్వారా మనం ఎట్లా ఇంటర్ఫేస్ ఉంటుంది అంతా కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ కనెక్టివిటీ, మనం ఏం లేదు ప్లేస్టోర్లోకి వెళ్ళి డ్రీమ్ హోమ్ యాప్ అని కొట్టంగానే మనకు ఇట్లా వస్తుందన్నమాట. ఈ ఐకాన్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, నేను అయితే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. సో డ్రీమ్ హోమ్ అన్నది యాప్, దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నాక యాక్చువల్గా అయితే మనం స్కాన్ చేసుకోవచ్చు, ఇక ఇందులో స్కానింగ్ ఇస్తాడు ఆప్షను. సో స్కాన్ కూడా చేసుకోవచ్చు ఎక్కడంటే మనకి ఇది ఓపెన్ చేస్తేనే ఇక్కడ పైన అక్కడ స్కానర్ ఉంటుంది. సో ఈ ప్లేస్లో ఆ స్కానర్ ద్వారా చేసుకోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు స్కానర్ పోయింది సో స్కాన్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి నేను ఇంకో మామూలుగా చూపిస్తాను రెగ్యులర్ మెథడ్. సో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, ఈ 3 డాట్స్ని క్లిక్ చేయండి, డివైస్. సో ఇక్కడ స్కాన్ చేసుకోమని అడుగుతుంది, సో మీరు ఆ స్కానింగ్ వద్దు పక్కన పెట్టేద్దాం దాన్ని. సో ఈ యాప్లోకి వెళ్ళిపోదాం, వెళ్ళినాక ఇక్కడ ఎనేబుల్ ద బ్లూటూత్ అనే ఉంది, సో బ్లూటూత్ టర్న్ ఆఫ్ అని ఉంది, సో ఓకే ఇది ఎనేబుల్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కిందికి వస్తాము, కిందికి వస్తే మీ మోడల్ కనిపిస్తుంటుంది. ఇప్పుడు దీని D9 Max, సో D9 Max మీద నేను క్లిక్ చేస్తాను. ఇక్కడ పాస్వర్డ్, నేను ఒకసారి పాస్వర్డ్ టైప్ చేస్తాను. సో ఇప్పుడు పాస్వర్డ్ అనేది మనం టైప్ చేసాం పైన, నెక్స్ట్ మనం కనెక్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే కనుక మనకు బేసిక్, సో ఇప్పుడు మనం రోబోని ఆన్ చేద్దాము, ఇది బటన్ అన్నమాట పవర్ బటను. సో ఇప్పుడు ఆన్ అయింది, ఇది డాక్ అనమాట. ఇది ప్రెస్ చేయగానే ఏమవుతుందంటే కనుక డైరెక్ట్గా డాక్కి వెళ్ళి ఇది ఛార్జింగ్ కనెక్ట్ అయిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే ఏం లేదు, మనం ఏం చేయడం లేదు, ప్రస్తుతానికి ఇది అయితే ఆన్ చేసి పెట్టాము. ఇప్పుడు మనము దీన్ని కనెక్ట్ చేద్దాం, ఆన్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే కనుక మనకు ఈ స్టెప్లో ఈ 2 బటన్స్ ఉన్నాయి కదండి, ఈ 2 బటన్స్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసినాక మీకు ఏ లైన్ అనేది వస్తుందో ఇక్కడ చూపిస్తాను చూడండి, నెట్వర్క్ కాన్ఫిగరేషన్ అని వస్తుంది అనమాట, వెయిటింగ్ ఫర్ ద నెట్వర్క్ కాన్ఫిగరేషన్ అలా వచ్చింది, సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు మనకు హోల్డ్ అని తీసేసేయండి. సో ఇప్పుడు నేను పక్కో ఉన్నాను, సో అలా సౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేయండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. సో నెక్స్ట్ స్టెప్ వెళ్ళంగానే ఇది కనెక్టింగ్ చూపిస్తుంటుంది మీకు. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కనెక్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే కనుక మీ వైఫై ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట ఫోను, అదే ఇప్పుడు ఇది కూడా పోయి కనెక్ట్ అయిపోతుంది. సో రెండు కూడా ఒకటే వైఫై మీద కనెక్ట్ అయిపోతాయి. అలా కనెక్ట్ అయినాక మీకు అన్నది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు థర్డ్ లాస్ట్ ఉంది, ఇది కూడా మన గ్రీన్ టిక్ వచ్చేసిన తర్వాత ఫినిష్ అయిపోతుంది. సో అదే లాస్ట్ పార్ట్ అనమాట, ఇంకేం లేదు. సో ఇది ఎప్పుడైతే అలా కనెక్ట్ అయిపోతుందో డైరెక్ట్గా వెళ్ళి దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 3 అనేది గ్రీన్ టిక్స్ వస్తాయండి, 3 గ్రీన్ టిక్స్ వస్తే ఇది మీ ఫోన్ అన్నది ఇప్పుడు దీంతో కంప్లీట్గా కనెక్ట్ అయిపోయినట్టు యాప్ అనేది. సో ఎప్పుడైతే మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే వైఫై మీరు మీ ఫోన్కి కనెక్ట్ చేస్తారో అదే వైఫై పాస్వర్డ్తో కనెక్ట్ అయ్యింటే డివైస్, ఈ డివైస్ కూడా కనెక్ట్ అయ్యి ఉండాలి, అప్పుడే అన్నది వర్కింగ్లోకి వస్తుంది అన్నమాట, లేకపోతే వర్కింగ్లోకి రాదు. సో ఇప్పుడు అయిపోయింది మొత్తం ఫినిష్. సో ఇప్పుడు ఏంటంటే పూర్తిగా యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు నేను జస్ట్ సింపుల్గా ఏం చేయను, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకు 79% ఉంది, దీన్ని యూజ్ చేయొచ్చు. బట్ మీకు ఇంకా కొన్ని పాయింట్స్ చూపిస్తాను, ఇక్కడ కొన్ని డీటెయిల్స్ వస్తాయి. ఈ మ్యాపింగ్ అనేది ఇనిషియల్గా మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తుంటారో, సో ఇక్కడ మనం కన్ఫర్మ్ ఇస్తాం. ఈ మ్యాపింగ్ ఎట్టయితే ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ ఇనిషియల్గా అయితే ఏం ఉండదు ఈ మ్యాపింగ్, ఇనిషియల్గా ఎప్పుడైతే మనకు స్టార్ట్ చేస్తామో అంటే ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ వస్తుంది కదా, ఆ తర్వాత అది మ్యాపింగ్ అదే అడుగుతుంది. మీరు కన్ఫర్మ్ ఇస్తే అది ఏమవుతుందంటే కనుక మొత్తం తిరిగి మొత్తం తీస్తుంది. కానీ మీ దాంట్లో బ్యాటరీ పర్సంటేజ్ సపోజ్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు వెంటనే ఫస్ట్ దీన్నే క్లిక్ చేసేసింది, డాక్ అని ఉంటుంది కింద, ఇది ప్రతి చోట కనిపిస్తుంటుంది మీకు డాక్ అనే పదం, ఎక్కడ కనిపించినా కానీ ఇక్కడైనా క్లిక్ చేయండి, లేదంటే కనుక ఇక్కడైనా క్లిక్ చేయండి, ఈ హోమ్ బటన్ ఉంది కదా దానైనా క్లిక్ చేయండి, అది వెళ్ళి ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి కనెక్ట్ అయిపోతుంది. ఇంకో చోట ఇక్కడ ఉంది కదండి, ఇది కూడా ఇది క్లిక్ చేసినా కానీ ఛార్జింగ్ డాక్ స్టేషన్కి వెళ్ళి కనెక్ట్ అయిపోతుంది. సో ఇది ఓవరాల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేద్దామంటే మనం ఛార్జింగ్ డాక్ స్టేషన్కి కనెక్ట్ చేద్దాం. సో జస్ట్ దాన్ని క్లిక్ చేశానంతే, క్లిక్ చేయగానే ఇది వెళ్ళిపోయి ఆ ఛార్జింగ్ డాక్లో వెళ్ళి కూర్చుంటుంది.
dock to charge. Positioning, please wait. సో అట్లా మనకు సెల్ ఛార్జింగ్కి వెళ్ళి అదే కనెక్ట్ అయిపోతుంది, మనం ఏం చేసే వర్క్ కూడా లేదు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట, ఈజీ. మనం ఇక్కడ ఫస్ట్ టైం మనం ఎక్కడైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటామో ఒకసారి ఆ ప్లేస్ని కరెక్ట్గా చూసుకోండి, తర్వాత అది రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి మనకు ఛార్జింగ్ అనేది కనెక్ట్ అవుతుంటుంది. సో ఇంకో పార్ట్ తీస్తాను, అక్కడ క్లీనింగ్ ఎలా ఉంటుంది, దీని వర్కింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఈ సెకండ్ పార్ట్ అండి, థర్డ్ పార్ట్లో మిగతా వివరాలన్నీ చూపిస్తాను, చెప్తాను.